TV5 వీక్షకులందరికీ కూడా శుభోదయం. మూర్తి గారు, ఇక్కడ సమస్య మాచర్ల ప్రాంతంతో, మాచర్ల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధితో. ఎందుకంటే ఇక్కడ పదే పదే మనం పల్నాడు గురించి ప్రస్తావించుకుంటున్నాం. అదే పల్నాడులో, అదే మాచర్ల నియోజకవర్గంలో 1994లో కురిపొన్నారెడ్డి గారు తెలుగుదేశం నుంచి నెగ్గారు. 1999లో ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న బ్రహ్మారెడ్డి గారి తల్లి జోలకంటి దుర్గాంబ గారు తెలుగుదేశం నుంచి నెగ్గారు. మరి వాళ్ళిద్దరూ ఇదే సామాజిక వర్గంగా, కానీ వాళ్ళ హయాంలో ఇటువంటి అకృత్యాలు చోటు చేసుకోలేదే. ఆ రోజు ప్రత్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోగలిగారుగా. కాబట్టి అక్కడ సమస్య ఆ ప్రాంతంతో కాదు, సమస్య ఈ ప్రజాప్రతినిధితో. ఇతను ఎంపికైన దగ్గర నుంచే ఈ అకృత్యాలకి ఆజ్యం పోశాడు. ఇతను 4 దఫాలుగా అక్కడ ఎన్నికవుతా వస్తా అక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది ఉండటానికి వీల్లేదనే నిర్బంధకాండ ప్రయోగిస్తూ ఉన్నాడు, దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నాడు. ఈ దౌర్జన్యాలు, ఈ నిర్బంధకాండ అధికమైతే ప్రతిఘటన కూడా ఎక్కడి నుంచో రాదు. అక్కడే మనం చూస్తున్నాం కదా వీడియోలోనే, ఒక సామాన్య గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన నంబూరు శేషగిరిరావు తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉండి ఎమ్మెల్యే అని కూడా టాలరేట్ చేయకుండా మీదకి వెళ్ళిపోగలిగాడు కదా. ఎమ్మెల్యే ఒక తప్పు చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు కదా. ఖచ్చితంగా ఆ స్పందన ప్రజల్లో నుంచి వ్యక్తం అయి తీరుతుంది. అంటే శృతి మించి రాగానబడితే పరిస్థితులు చేదాడుతున్నాయి అనుకున్నప్పుడు ప్రజల్లో నుంచి ఆ తిరుగుబాటు తెచ్చుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళ అతిపోకడ, వీళ్ళ బరితెగింపు పర్యవసానం ప్రజలకు కూడా విరక్తి కలిగింది. ఎదురు తిరగాలి, వీళ్ళని అణిచివేయాలని చెప్పిన భావనకు ప్రజలు వచ్చారు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఇక్కడ వెబ్కాస్టింగ్ అవుతుందని చెప్పి తెలుసు అతనికి. తెలిసినా బరితెగించి ఇంత పనులకు పాల్పడ్డాడు. వీళ్ళ తమ్ముడు పిన్నెల్లి గ్రామంలో, కండ్లకుంట గ్రామంలో వెబ్ కెమెరాలను కూడా పగలగొట్టాడు వెంకటరామరెడ్డి. బూతుల్లోకి వెళ్ళి అక్కడ వెబ్కాస్టింగ్ తన కెమెరాలను పగలగొట్టి బూతులో ఉన్న ఏజెంట్ల మీద దాడి చేసి చేరెడ్డి మంజుల గారు అని చెప్పని మహిళా ఏజెంటు, ఆ నుదుటి మీద మన వేలుకన్నా పొడవుంది గాయం. సిగ్గుపడాలి, మేము పెద్ద వీరులము పోటుగాళ్ళం అని చెప్పని మీడియాలోకి వచ్చి బేరాలు పోతా ఉన్నాడు హైదరాబాద్లో కూర్చొని. మహిళల మీద ఆయుధాలతో దాడి చేసి గాయపరిచి అది వీరత్వమా? దాన్ని పెద్ద వీరత్వంగా ప్రదర్శించుకుంటా ఉన్నారా? తర్వాత ఇక్కడ 100కి 100 రూపాయలు ఎలక్షన్ కమిషను, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆక్షేపించి తీరాలండి. ఎలక్షన్ కమిషన్ ఏమవుతుందంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కోడ్ ముగిసే వరకు మాత్రమే బాధ్యత అనుకుంటున్నారు తప్ప ఈ మధ్యలో జరిగిన అకృత్యాలకి తర్వాత ఫాలో అప్ యాక్షన్ ఉన్నట్లా. మనకి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం మనం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ దొంగ ఓటర్ ఐడీల ముద్రణ జరిగింది అని చెప్పని అధికారులను సస్పెండ్ చేశారు. కానీ ఆ ముద్రణ ద్వారా అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు? అక్కడ ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గిన డాక్టర్ గురుమూర్తి కదా, అతని మీద ఎందుకు కేసు లేదు? దాన్ని డౌన్లోడ్కి బోమన అభినయ్ రెడ్డి, ఇప్పుడు తిరుపతి నుంచి అసెంబ్లీ కంటెస్ట్ చేసిన అతను కదా, డౌన్లోడ్ చేశాడని చెప్పని ఆరోపణలు వస్తుంది. వాళ్ళ మీద కేసులు ఎందుకు లేవు? ఇవాళ అధికారులని బాధ్యులుగా చేసి సస్పెండ్ చేసిన ఎలక్షన్ కమిషను, ప్రజాప్రతినిధులుగా ఎన్నికల రంగంలో పోటీకి నిలబడుతున్న వాళ్ళు ఇటువంటి తప్పుడు విధానాల ద్వారా ఎన్నికయ్యారు, ఇటువంటి తప్పుడు ప్రాక్టీసెస్కి పాల్పడ్డారని చెప్పని తెలిసినప్పుడు వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేస్తే, అవసరమైతే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి సవరణ తెచ్చైనా సరే ఆ విధాన భయం కలిగిస్తే ఒక 4ని డిస్క్వాలిఫై చేయమనండి.